హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, బేబీ హార్ట్ రేట్ బట్టి అంటే గర్భస్థ శిశువు యొక్క హృదయ స్పందన బట్టి కడుపులో ఉన్నది బేబీ బాయా బేబీ గర్ల్ అనేది తెలుసుకోగలమా, అది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. సో చివరి వరకు అయితే చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాబు పుట్టేటప్పుడు నా ప్రతి ఒక్క స్కాన్ రిపోర్ట్లో బేబీ యొక్క హార్ట్ రేట్ ఎంత ఉంది కూడా మీకు తెలియజేస్తాను. సో అసలు వాస్తవం ఏంటనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దీనికంటే ముందు నేను నార్మల్ డెలివరీ టిప్స్ అనేది చేశాను. సో నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయనే దాని గురించి అయితే చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటిగా ఏంటంటే, గర్భస్థ శిశువు యొక్క హార్ట్ రేటు నార్మల్గా ఎంత అంటే 120 to 170 ఈ మధ్యలో ఫస్ట్ మనకి స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచి ఎండింగ్ వరకు కూడా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఈ మధ్యలో ఉంటుంది. సో ఈ మధ్యలో ఉంటే హెల్దీ బేబీ యొక్క హార్ట్ రేట్ ఇది. సో చాలామంది ఏమనుకుంటారంటే 140 కంటే బిలో ఉంటే బేబీ బాయ్, 140 కంటే అబవ్ ఉంటే బేబీ గర్ల్ అనుకుంటారు. సో అసలు వాస్తవం ఏంటంటే, నార్మల్గా హార్ట్ రేటు బేబీకి తక్కువగా ఉంది అంటే బేబీ స్లీపింగ్ పొజిషన్లో ఉన్న, రెస్ట్ తీసుకున్న అలాంటి పొజిషన్లో ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బేబీ హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. సో ఏమైనా కిక్స్ మూమెంట్స్, అలాగే బేబీ కదిలినప్పుడు లేకపోతే తన్నినప్పుడు ఇలాంటివంతా ఎక్కువ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే, స్కానింగ్ అదే టైంలో మనకి తీసారే అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు మనకి ఎక్కువగా మూమెంట్స్ గట్ట బేబీ ఇస్తే ఆ టైంలో బేబీ హార్ట్ రేట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. సో మనకి స్కానింగ్ తీసేటప్పుడు ఈ హార్ట్ రేట్ అనేది, ఆ బేబీ అనేది రెస్టింగ్ పొజిషన్లో ఉందనుకోండి, పడుకున్నా అలాగా సైలెంట్గా ఉన్నా సరే మనకి హార్ట్ రేట్ అనేది తక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే, గర్భిణీకి ఏమైనా హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే ఇంకా అదర్ ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఖచ్చితంగా బేబీ హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది. అది కడుపులో ఉన్నది పాప అయినా బాబు అయినా సరే, గర్భిణీకి మాత్రం ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేమున్నా సరే శిశువుకి ఎక్కువగా హార్ట్ రేట్ అనేది మనకు చూపిస్తుంది. అండ్ ఆల్సో శిశువుకి ఏంటంటే, బొడ్డు తాడు మెడకు చుట్టుకున్నా లేకపోతే బేబీకి ఇంకేమైనా లోపాలు ఉన్నా సరే మనకి కొన్నిసార్లు హార్ట్ రేట్ అనేది తక్కువగా చూపిస్తుంది. సో అది హార్ట్ రేట్ ఎక్కువగా తక్కువగా అంటున్నారు కదా, సో అలా చూపిస్తుంది. బట్ ఏంటంటే, మీకు నా స్కానింగ్ రిపోర్ట్లో ఎలా ఉందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బేబీ బాయ్ పుట్టాడు అయితే ఫస్ట్ ఎన్టీ స్కాన్లో నాకు 170 ఉండేది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, టిఫా స్కానింగ్కి వచ్చేసరికి 148 వచ్చింది. అలాగే నాకు 9th మంత్ గ్రోత్ స్కానింగ్ తీసుకునేసరికి 134 వచ్చింది. సో నాకు ఇక్కడ కలిగే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ స్కానింగ్ నుంచి కూడా అసలు లాస్ట్ స్కానింగ్ వరకు కూడా మీరు బేబీ యొక్క హార్ట్ రేట్ అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువ తక్కువగా వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ అనే నేను అనుకుంటున్నాను. అది అందరి వరకు ఎలా ఉంటుందో, అందరూ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ బట్ నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ పెరిగింది, తర్వాత అలా అలా తగ్గుతూ వచ్చింది ఒక్కొక్క స్కాన్ రిపోర్ట్లో. సో అలా 140 కంటే కొంచెం తగ్గింది అంటే బేబీ బాయే నా విషయంలో అలా జరిగింది. సో మీకు కూడా అలా ఫస్ట్ నుంచి స్కాన్ రిపోర్ట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఎంతెంత హార్ట్ రేట్ ఉందా అని. నాకైతే లాస్ట్ గ్రోత్ స్కానింగ్కి వచ్చేసరికి 134 ఉంది బేబీ యొక్క హార్ట్ రేటు. సో ఒకవేళ మీకు కూడా కొంచెం 140 కంటే బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ అని నేను అనుకుంటున్నాను. బట్ మనకి హార్ట్ రేట్ బట్టి డిసైడ్ అయితే చేసుకోకండి బేబీ బాయ్ బేబీ గర్ల్ అని. కానీ నాకైతే జరిగింది. సో అందరికీ అలా జరుగుతుందని మాత్రం చెప్పలేము. ఒక్కొక్కరే చెప్పాను కదా, గర్భిణి యొక్క హెల్త్ విషయం ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నా, బేబీకి హెల్త్ డిఫెక్ట్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి హార్ట్ రేట్ ఎక్కువగా చూపిస్తుంది, ఒక్కొక్కసారి తక్కువగా చూపిస్తుంది. సో మీకు ఒక్కొక్క స్కాన్లో ఎంతెంత హార్ట్ రేట్ ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకేమైనా యూస్ఫుల్ అనిపించి ఇంకెవరికైనా షేర్ చేయాలని సరే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.